జవహర్ మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్ట్రానిక్ మీడియా జవహర్ నగర్ అధ్యక్షులకి విన్నవించుకున్నారు. న్యూ నందమూరి నగర్, కేసీఆర్ నగర్ కాలనీ వాసులు ఆందోళనకి దిగారు. ఈ ప్రాంతంలో గత 10 సంవత్సరాలుగా నివాసం ఉంటున్నాము. అయితే నోబల్ స్కూల్ నుండి గబ్బిలాలపేటకు వెళ్లే ప్రధాన రహదారిలో గత 4 సంవత్సరాల క్రితం రోడ్డుకి అడ్డంగా ఓ పైపును వేసి ఎగువ ప్రాంతాలైన డెంటల్ కాలేజ్, భగత్ సింగ్ కాలనీ, గబ్బిలాలపేట నుండి వచ్చే నీటిని దిగువ ప్రాంతాలైన మా కేసీఆర్ నగర్, న్యూ నందమూరి నగర్ కాలనీలోకి వర్షపు నీళ్లు వచ్చేలా చేశారు. దీనివల్ల ప్రతి సంవత్సరం వర్షాకాలంలో మా కాలనీలు పూర్తిగా నీటమునడంతో ఎక్కడ ఇళ్లు కూలతాయో అన్న భయంతో బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నామని చెప్పారు. ఇప్పటి వరకు ఎన్నో మార్లు నాయకులకు, అధికారులకు విన్నవించుకున్నా ఏ ఒక్కరు కూడా ఇప్పటి వరకు మా సమస్యను పాటించుకోలేదని, అయితే గత 4 రోజులుగా కురుస్తున్న వర్షాలకు కాలనీలు పూర్తిగా నదులుగా మారి ఇళ్లల్లోకి నీరు చేరాయని, ఆ వరద నీటిలో విష సర్పాలు, క్రిమి కీటకాలు కొట్టుకురావటంతో దినదిన గండంగా జీవనం కొనసాగిస్తున్నామని ఆవేదన చెందారు. మాపై దయుంచి మోరీను అక్కడి నుండి తొలగించి వర్షపు నీటి సమస్య నుండి మా కాలనీలకు రక్షించవలసిందిగా, శాశ్వత పరిష్కారం చూపించవలసిందిగా కోరుతున్నారు. గేటు నడిచి కూడా అటు ఇప్పుడు లోతట్టు ప్రాంతాలన్నింటినీ చదవడం జరిగింది. ఈ డెంటల్ కాలేజీ నుంచి అతిపెద్ద ఈ నాలాని అప్పుడు గ్రామ పంచాయతీ హయాంలో ఈ నాలాని వేసి వేయడం జరిగింది అని స్థానికులు చెప్తున్నారు. అయితే ఇది మొత్తం పోయి ఈ లోతట్టు ప్రాంతంలో వాటర్ స్టోరేజ్ అయిపోయి ఇళ్లలోకి నీళ్ళు రావడం జరుగుతుంది. కాబట్టి దీన్ని ఈ నాలాని తీసివేసి దీన్ని సైట్గా ఎటైతే పల్ల ప్రాంతం ఉందో అటు తీసుకొని ఆ చెరువులో కలిపే ప్రయత్నం చేస్తాం. మా డీ గారిని, ఇతర సాంకేతిక బృందాన్ని పంపించి పరిశీలించి దీనికి తగు చర్యలు తీసుకుంటాం.